अस्मद्गुरुभ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीमते षठगोपाय नमः परिवारसमेताय श्रीरामचन्द्राय नमः भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीषठ्गोपवाङ्मयम् సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రవిడ వేదసాగరం ఓ మనస నిన్న ఎన్ని దర్శనములు ఈ లోకమునందు ఉన్నవో నంబిళ్ళగారు చెప్పారు వరకు పద్దెనిమిది అంటే విశిష్టాద్వైతము పద్దెనిమిదోది మిగిలినవి పదిహేడు అని చెప్పారు లోకంలో ఇలా వాడుకుంటూ ఉన్నారు వారి వారి అభిప్రాయాలకి ఆ పేర్లు పెట్టి ఇంకా ముందు అసలు భగవద్ రామానుజుల వారి శ్రీభాష్యంలో దాదాపుగా ఒక యాభై దగ్గరగా ఈ దర్శనములలో భేదాలను ఆయన చూపించారు మరి ఈనాటి కాలానికి అవి చాలా పెరిగిపోయినాయి వందలలోకి వెళ్ళిపోయినాయి ఎన్ని రకాలైనటువంటి మతాలు దర్శనాలు మొత్తం ప్రపంచమంతా ఉన్నటువంటివి వాడుకునేవి కూడా ఈ విజ్ఞాన సర్వస్వము వారు దర్శనములు మతములు అనే పేరుతో నాలుగవ సంపుటం వారు ప్రకటించారు విజ్ఞాన సర్వస్వం హైదరాబాదు దాంట్లో వారు అక్కడక్కడ వారి చేత రాయించి వారు తెలుగులో అనువాదం చేసి వేయించారు సరే ఇది తెలుసుకోవాలి అనుకునేటటువంటి వారికి ఇది చాలా ఉపయోగిస్తూ ఉంటుంది జిజ్ఞాసువులకు ఇక దీంట్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా భారతీయ తత్వశాస్త్రం అనే పేరుతో ఆంగ్లంలో రాశారు దానిని తెలుగులో అనువాదం కూడా చేశారు దాదాపుగా ఒక ఇరవై ఐదు వందల పేజీలకు పైగా చాలా పెద్ద గ్రంథము ఐదు భాగాలుగా వారికి ఎంతవరకు వారి దృష్టిలో ఉన్నదో అన్నీ వారు చెప్పారు సరే ఇదంతా కూడా ప్రపంచంలో తెలుసుకోవాలి అనుకునే వారికి చెప్పినటువంటిది మరి ఆ కేవలము ఆ మతముల యొక్క ఆ జ్ఞానము తెలుసుకున్నందువలన దృఢమైన అభిప్రాయము ఏమవుతుందని అంటే ఈ విశిష్టాద్వైతము రామానుజులు వారు చేసిన పరిష్కారము అది నమ్మాళ్ళ వారు కూడా చెప్పినటువంటి దానిని కొంత ఉపయోగించుకుని వారు చేసినటువంటి విధానాన్ని చూస్తే నమ్మాళ్ళ వారి యొక్క స్థానము వారు ఏం చెప్పారు అనేటటువంటి విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది మరిక వారిని గురించి చెప్పాలి అని అంటే వక్తృవైలక్షణ్యము అంటారు అంటే ఈ వక్త ఇప్పుడు ఈ తిరువాయుమలి ఈ ప్రబంధమును చెప్పినటువంటి వక్త వారి యొక్క ప్రభావం ఏమిటి మరి చెప్పిన ఆయన కూడా సమర్థుడై ఉండాలి కదా అది ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు చెబుతూ ఉన్నారు ఈ మొదట శ్రీయహ్పతి అంటారు శ్రీయక్పతి అయ్యి అని మొదలుపెట్టారు కనుక యందు ప్రధానంగా మూడు విషయాలు చెప్పారు ఆయన వక్తృవైలక్షణ్యము అంటే నమ్మాళ్ళ వారి యొక్క ప్రభావం ఏమిటి అలాగే ప్రబంధ వైలక్షణ్యము ఈ ప్రబంధంలో ఏమి చెప్పారు ఎవరిని గూర్చి చెప్పారు ఆ తరువాత విషయ వైలక్షణ్యము అంటే ఆ విషయం ఏమిటి చెప్పబడిన విషయం ఈ మూడింటిని గూర్చి ఈ మొదల మొదలు శ్రీయస్పతి అంటారు మొదటి శ్రీయతిని చెప్పారు ఆయన అలాగే రెండవ శ్రీయస్పతి అంటూ మళ్ళీ ఆరంభించి చెప్పారు దాంట్లో ఈ తిరువాయిమలి ద్వయమంత్రము యొక్క వివరణము దీంట్లో పది పత్తులు అంటారు కదా అంటే పది శతకములు ఈ పది శతకములు కూడా ద్వయమంత్రము యొక్క వివరణం అనేది ఆయన అక్కడ చూపిస్తారు అలాగే మూడవ శ్రీయస్పతి మరల మూడవసారి కూడా ఆరంభించి చెప్పారు దాంట్లో ఏం చెప్పారు అని అంటే ఆయన చెప్పిన నాలుగు ప్రబంధాలు భరతుని యొక్క దశలతో పోల్చి చెబుతారు సంక్షిప్తంగానే చెప్పేసుకుంటాం మనం ఎందుకనంటే ఇంతకుముందే మనము ఇది అర్ధపంచకములోనే విస్తారంగా చెప్పేసుకున్నాం ఇవన్నీ కనుక మళ్ళీ అవే ఇక్కడ వస్తూ ఉంటాయి అయితే వ్యాఖ్యాతలు ఏమిటంటే ఎవరికి వారు వేరువేరుగా చెప్పారు కనుక ఎవరికి వారే ఈ విషయాలని మరల చెబుతూ ఉంటారు మరి మనం ఏమిటనంటే ఒక్కరమే చెప్పుకునేది వినేది కనుక మనకి చెప్పిందే చెప్పినట్టు చెప్పిందే చెప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ వ్యాఖ్యానాలు కూడా దాదాపు ఈ ఐదు వ్యాఖ్యానాలు దాంట్లో ఉన్నటువంటి రెండు అరుంబములు ఒకరు చెప్పినది చాలా భాగం ఉంటుంది ఏదో కొంచెం విశేషం ఉంటుంది ఒకదానికంటే ఒకటి అయితే ప్రధానంగా మనం తీసుకున్నటువంటిది అడై విలందాన్ అనేటటువంటి ఒక అరుంబదము అన్నీ చూస్తూనే ఉంటాం అన్నీ చెప్పుకుంటూనే ఉంటాం దీనికి ఇది చిట్ట చివరిలో రాశారు అంటే అన్నింటినీ చుట్టూ ఒక ప్రాకారములాగా ఇది ప్రాకారానికి కూడా పేరు శ్రీరంగంలో ఉన్న మొదటి ప్రాకారము పెద్దది దక్షిణం నుంచి దానిలో ప్రవేశించేటప్పుడు పెద్ద ప్రాకారము బాగా వెడల్పు ఎత్తు కూడా అంత వెడల్పు ఉన్నది లేదు ఎత్తు ఉన్నవి ఆ శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటిది ఉండవచ్చు ఇంకా ఎక్కడైనా ఉంటే ఉండవచ్చు కానీ అంత వెడల్పుతో మాత్రం ఎక్కడా లేదు దానిని దాని లోపలే మొత్తం చుట్టూ కూడా ఆక్రమించి ఉన్నది అది అలాగే తమ ముందు రచింపబడిన వ్యాఖ్యానములు అన్నింటినీ పరామర్శిస్తూ ఈయన రాశారు కనుక ఇది సమగ్రమైనటువంటిది ఇది దీనిలో ఒక అదృష్టం ఏమిటంటే ఎక్కువగా మణిప్రవాళలో సంస్కృతం ఎక్కువ ఉంటుంది దీంట్లో ఇప్పుడు అది తమిళకైతేనేమో ఈడు వ్యాఖ్యానము చాలా ఆనందంగా చెప్పుకుంటూ ఉంటారు తమిళము తెలిసిన వారు కూడా ఆ ఈడు వ్యాఖ్యానాన్ని ఎక్కువగా చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు దాదాపు అందరూ కూడా ఇదే చాలామందికి ఆ తమిళంలో ప్రవేశం ఉండటము ఆ తమిళము ఈ వినేవాళ్ళకి తెలియకపోవటము ఇక్కడి వారికి అందువలన అది ఎక్కువగా వారు చెప్పటానికి విశేషమైనటువంటి అర్థాలు చెప్పటానికి అవకాశాలు ఉండటము అనేక రకాలుగా ఉంటాయి కనుక వారు వారు అలా ఆరంభం చేసి చెప్పుకున్నారు కనుక మనము మొత్తం అన్నింటినీ పరామర్శ చేసేటటువంటి దీనిని చెప్పుకోవాలి అని అనుకుంటూ ఉన్నాం కనుక ఆ విశేష విషయాలని చెప్పుకుందాం ఇక ఈ వక్తృవైలక్షణ్యంలో నమ్మాళ్ళ వారితో ఎటువంటి వారు అని అంటే వారి గొప్పతనాన్ని చెప్పి ఎవరుకు ఒప్పు చొల్లలావార్ సంసారి గళిలు ఎల్లై నిత్య సూరి గళిలు ఎల్లై తంపడి తాము తాము అరియార్ సంసారి ఈయనతో సమానమైనటువంటి వారు ఎవరు ఎక్కడ ఉంటారు అని అంటే ఇప్పుడు మరి పోలికొకలు చెప్పాలి కదా ఇలా వీరితో వీరు సమానము అని సంసారులలో లేరు అన్నారు అలాగే సూర్యులలో కూడా లేరు ఇక వీరి యొక్క జ్ఞానము ఆయనకి కూడా తెలియదు సర్వేశ్వరును అరియాన్ సర్వేశ్వరుడికి కూడా తెలియదు చూడండి ఆయన యొక్క ప్రభావము నమ్మిళ్ళు గారు చెప్తూ ఉన్నారు ఇలా సంసారుల్లోనూ లేరట వారితో సమానులు వారికి నిత్యసూరుల్లోనూ లేరు అలాగే నమ్మాళ్ళు వారికి వారికి వారికే తెలియదు ఎంత ఉంటుందో ప్రభావము సర్వేశ్వరుడికి కూడా తెలియదు అన్నారు మరి ఎలాగండి ఇది అంటే వారు సాధనత్ అనుష్ఠ్యత్తు ఇంద నన్మై నమక్కు వరు ఎన్ ఇరుక్క వంద తల్లామయ్యాలే తాము అరియారు ఆయనకి ఎందుకని తెలియదు అని అంటే ఆయనకు ఒక సాధనము చేత సంపాదించింది కాదట కాదు కనుక అదేదన్నా సాధనం అంటే ఒక ప్రయత్నం చేసి సంపాదిస్తే అప్పుడు తెలుస్తూ ఉంటుంది అది ఎంత దీనికోసమై కష్టపడ్డారు అది ఎంత విలువ కలది అది వచ్చింది కనుక తన విలువ మరి ఈయన కష్టపడలేదు కదా ఆ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహంతో వచ్చింది కనుక మరపురాని జ్ఞానం వచ్చింది అంతకు ముందు వరకే ఆయనకి తెలియదు వచ్చిన తర్వాత ఈ జ్ఞానం ఎంత ఉంటుందో మరి దానికి అంతము లేదు కదా అది ఆయనకి తెలియదు మరి సంసారులకి ఎలాగూ లేదు ఇది మరి ఆయనకి దీని చివరేమిటో తెలియదు మరి నిత్య సూర్యులకి అదేమిటండి నిత్య నిత్యసూరులకి కూడా తెలియదు అనే విషయాన్ని నమ్మాళ్ళ వారే చెబుతూ ఉన్నారు ఎలాగనంటే మలక్కు నావుడర్ మారులదు విమ్మన్ మిషయ్యే అన్నారు ఆయన చోట ఏమిటంటే శ్రీకృష్ణుని స్తోత్రం చేసే నాలుక గల నాతో సమానులు ఈ లోకంలో ఉన్నారా అంటాడు ఈ లోపల లోపల ఒకచోట శ్రీకృష్ణుని స్తోత్రం చేసే నాలుకట ఒట్టి నాలుకైతే అంత ప్రభావం ఉండదు ఆయన్ని స్తోత్రం చేసే నాలుక నాది మరి నాతో సమానంగా ఆయన రాత్రి పగలు కూడా చేస్తూనే ఉన్నారు ఇంకెవరుంటారు మరి సంసారంలో ఎవరూ లేరు అని చెప్పారు ఆయనే యావర్ నెహర్గలు అనత్త మరొకటి కూడా చెప్పారు నా నాయందు లక్ష్మీదేవి ఎందు సమానంగా ఉన్నాడు శ్రీయస్పతి ఆయన అంటారు నాయందు లక్ష్మీదేవిలో ఎలా ఉన్నాడు అలాగే నాయందు ఉన్నాడు మరి ఆయన్ని స్థుతించేటటువంటి నాతో సమానులు పరమపదములో ఎవరున్నారు అంటాడు ఒకసారి పరమపదములో కూడా వారికి పరమాత్మ యొక్క అనుగ్రహంతో వస్తే రావచ్చు కానీ మరి లక్ష్మీదేవితో సమానం కాదు కదా వారందరూ కూడా మరి అందరికంటే అమ్మవారు లక్ష్మీ అమ్మ ఆమె అందరికంటే ఆ నిత్యానుపాయాని కనుక ఆమె ఎక్కువ ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు నేను లక్ష్మీదేవితో సమానంగా అన్నప్పుడు మరి నిత్య సూర్యులు కూడా సమానులు కారు ఇప్పుడు ఇక్కడ కారు అని అంటే ఏమిటనంటే ఎక్కువ తక్కువలు కాటాలేసి తుయ్యటానికి కాదు ఇది ఈయన ప్రభావం గొప్పదని చెప్పటానికి కానీ వారిది తక్కువని నిందించటానికి కాదు దీన్నే నహి నిందా న్యాయము అని అంటారు కనుక మరి ఒక రకంగా అంతే కదా లక్ష్మీదేవితో సమానంగానే ఈయన్ని అనుగ్రహించాడు పరమాత్మ ఈయన కూడా ఆ స్థితిని ఉంచుకున్నాడు నిత్యానపాయని ఎలా తల్లి ఉన్నదో ఈయన కూడా అలాగే ఉన్నాడు కనుక ఈ లోకంలో ఉంటూ అందువలన వారు కూడా సమానులు కారు మరి అంతము లేదు కనుక ఆయనకి తెలియదు నమ్మాళ్ళు వారికి కూడా తెలియదు మరి ఎక్కడ ఉందండి పరమాత్మ ఇచ్చిన జ్ఞానం కదా ఇది మరి సామాన్య జీవులదైతే సంకోచ వికాసాలతో ఒక పరిధిలో ఒక అణువంతం ఉంటుంది పరమాత్మ ఇచ్చాడు కనుక ఇది అనంతమైనటువంటిది కనుక ఆయనకి తెలియదు మరి ఇదేమిటండి మరి పరమాత్మకి ఎలా తెలియదు అని అంటే స్వగుణానం బహిరేతాదృశ పరిచ్ఛన్న మహిమావగాహిత్వాదు అదర్శనాత్ ఏతత్ ప్రయుక్త ఏం జాతీయ క ఇది ఈశ్వరోపి నజానాతి ఇది అర్థ ఈశ్వరుడు కూడా నజానాతి తెలుసుకోలేకపోతున్నాడు ఎందుకంటే తమ గుణముల చేత ఆయన ఇచ్చినయే కదా తన గుణాలు ఆ గుణముల చేత అపరిచ్ఛిన్న మహిమ కలిగిన వాడు అయిపోయాడు ఎవరు నమ్మాళ్ళ వారు అయితే ఇట్లా ఒక జీవుడు ఈ విధంగా అవుతాడు అనే సంగతి ఆయనకి కూడా తెలియదు అన్నారు ఆయనకు కూడా తెలియదు అని అంటే అజ్ఞానము ఆయనకు ఆపాదించే అర్థం కాదు ఆయన సర్వజ్ఞుడు కానీ ఇదొక విలక్షణమని తెలియచేయటం ఎలాగో అని అంటే తాను అందరికీ సమానంగానే గర్భమునందు ఏడవ నెలలో అందరికీ సమానంగానే కనపడి చెబుతూ ఉన్నాడు కానీ ఎవరు దానిని నిలబెట్టుకున్న వాళ్ళు అంతవరకు లేరు అకస్మాత్తుగా ఈయన నిలబెట్టేసుకున్నాడు అందుకు అప్పటి వరకు కూడా ఇలా ఆయన కూడా ఊహించలేదట ఎలాంటి వారు ఉంటారు అని అలా తెలియదని అర్థమే కానీ అసలు తెలియదనా అసలు తెలియదని కాదు కదా అసలు అంతమే లేనటువంటి జ్ఞానము తనది ఆ అంతము దానికి లేదు కనుక ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు అంటూ ఉంటారు తెలియదు అని అంటంలో ఒక వారు తక్కువని ఉద్దేశం కాదు మహిమ గొప్పది అనే ఉద్దేశం ఇప్పుడు నమ్మాళ్ళ వారికి పరమాత్మ ఇచ్చినటువంటి మరపులేని జ్ఞానము గొప్పదని భక్తి జ్ఞానము గొప్పదని అర్థమే కానీ సర్వేశ్వరుడు తక్కువని భావం కాదు ఇలా ఇది ఒక ప్రక్రియ కూరతాళు అని కూడా అంటాడు దేవి ఆ స్త్రీ స్థవములో అమ్మవారితో అమ్మ త్వన్ మహిమావధిర్ నా హరిణ పిత్వయా జ్ఞాయతే అమ్మ మీ యొక్క మహిమ మహిమ ఆ విష్ణుమూర్తికి తెలియదు నా హరిణ ఆ విష్ణుమూర్తికి ఆ పారము చివరేంటో తెలియదు నాపి త్వయ నీకు తెలియదమ్మా నీ చేత కూడా తెలియబడదు అంటాడు ఆయన మరి వ్యోమాం వ్యోమాంభోజం ఇదంతా ఆకెలా ఇప్పుడు అసలు దానిని ఇప్పుడు దానికి అవధి లేదు అవధి లేనిది తెలియదు అని అంటంలో తప్పు కాదు అది ఇప్పుడు ఆకాశ కమలము అంటారు లేదు ఆకాశ పుష్పము అంటారు అంటే పుష్పం ఎక్కడ ఉంటుంది తామర ఎప్పుడు నీళ్ళల్లో ఉంటుంది అలాగే ఒక తొడిమకి పువ్వు ఉంటుంది మరి ఆకాశం అంటే ఏమీ లేదు ఎలా ఉంటుంది అది నాకు తెలుసు అన్నాడు అని అంటే భ్రాంతో ఏమిత్యుచ్చతే వాడిని భ్రాంతుడు అంటారట పిచ్చివాడు అంటారు అంటే ఉండని దానిని ఉన్నది అని చెబితే కనుక అలాగే అవధి లేదు కనుక అలా చెబుతారు అలాగే పరాశర భట్టరు వారు కూడా శ్రీయశ్రీహి శ్రీరంగేశయ అన్నాడు ఒకసారి అమ్మవారిని స్తోత్రం చేసే ఆ శ్రీగుణరత్న కోశంలో ఓ రంగేశ్వర నీ లక్ష్మీదేవి ఉన్నదే ఆమె నీకంటే ఎక్కువ నేను చెబుతాను అని మొదలుపెట్టాడు ఆయన నువ్వు వినాలి ఎలా అంటే చొక్కా మీద చొక్క చొక్క మీద చొక్క తొడుక్కుని వినాలి ఆమె ప్రభావాన్ని విని నీ చొక్కాలు తెగిపోవాలి గుడ్డు తిరిగిపోవాలి అంటాడు మరి ఇదేమిటయ్యా ఇట్లా చెబుతున్నావు అని అంటే అదేమిటి స్వామి నిన్ను పొగిడినట్టేగా ఇది శ్రీయశ్రీ ఆ లక్ష్మికి నువ్వు లక్ష్మి వంటి వాడివి కనుక నిన్ను పొగిడినట్లే కదా అన్నాడు ఆయన మరి లక్ష్మి అంత గొప్పదైతే నువ్వు ఇంకా అంత లక్ష్మికే అంతటి వాడివైతే ఇంకా నీ గొప్పతనం చాలా గొప్పది కదా అని ఇది ఒక భ ఇది ఒక విధానము ఇలా వర్ణించడము ఇలా వీరి యొక్క విశిష్టాద్వైతం శ్రీవైష్ణవులు ఈ స్థితిలో ఉంటాయి ఆ పరమాత్మనే తికమక పెట్టేటట్టు ఉంటాయి మరి పరమాత్మ ఇచ్చిన మహిమ ఆయన ఇచ్చినటువంటిది ఆయనకే తెలియనిది మరి అది నమ్మాళ్ళు వారి దగ్గర ఉన్నప్పుడు మరి అప్పుడు ఆయనకు కూడా తెలియదు కదా అందువలన అలా తెలియదు అనే భావమే తప్ప జ్ఞానం అనే దాంట్లో కాదు కనుక ఇప్పుడు మనము ఏం అంటే ఆయన ఎంత గొప్పవాడు అనే విషయం మనకి అవగాహనలోకి మనము తెచ్చుకోవాలి అని అర్థము ఇది వక్త యొక్క వైలక్షణ్యము అని అంటారు ఇక ఆయన చెప్పాడు ఇప్పటి భగవత్ స్వరూప రూప గుణ విభూతిగలై విషద విషదతర విషదతమమాహ అనుభవిత్తు అతల్లడంగామై వజిందు పురపట్ట సొల్లాయితు ఈ ప్రబంధంగా అదిగో అలా ఆయన చెప్పినందువలన ఆయన ఇచ్చినటువంటి ఆ జ్ఞానము చేత భగవంతుని యొక్క స్వరూపము రూపము గుణము విభూతి ఐశ్వర్యము విషద విషదతర విషదతమ విషదము అని అంటే చక్కగా తెలియటం విషదతరం అంటే ఇంకా ఎక్కువ విషదతమము ఇక దానికంటే ఇక ఎక్కువ లేదు అదిగో అంత తెలిసినటువంటి ఆయన చెప్పినటువంటి ప్రబంధంగా ఈ ప్రబంధములు కనుక ఇవి ఎక్కడా కూడా ఇక లోకంలో ఇటువంటివి ఉండవు అని ప్రబంధము యొక్క వైలక్షణ్యము అంటారు ఆ విలక్షణత చెప్పారు ఇక దీంట్లో ఈ ప్రబంధంగళిల్ సూక్తిగల్ ప్రాప్యనాన ఎంబెరుమానుడయ్య స్వరూప ప్రతిపాదన పరమా ప్రాప్తావాన ప్రత్యేగాత్మ విషయమా ఇరుక్కుం ప్రాప్తి ఉపాయత్తై చొల్లుం ఫలత్తై చొల్లుం ప్రాప్తి విరోధి అయి అంటే ఏం చెప్పారండి ఈ ప్రబంధములు అని అంటే ఆ పొంద తగినటువంటి ఆ పరమేశ్వర పరమాత్మ యొక్క స్వరూపాన్ని చెప్పారు అంటే పరస్వరూపము పొందేటటువంటి ప్రత్యేగాత్మ యొక్క స్వస్వరూపము చెప్పారు అలాగే ప్రాప్తికి ఉపాయాన్ని చెప్పారు ఆ ఫలమును చెప్పారు ఆ తర్వాత విరోధిని చెప్పారు అర్ధపంచకము అంటే ఈ ప్రబంధం మొత్తం మీద చెప్పింది ఏమిటండి దేని గురించి అని అంటే అర్ధపంచకాన్ని గురించి చెప్పారండి అని ఈ ప్రబంధములో విషయ వైలక్షణ్యము అని అంటారు అంటే చెప్పినటువంటి ఆయన గొప్పతనము అలాగే ఎవరిని గురించి చెప్పారో ఆ చెప్పిన ఆయన్ని ప్రమాత అంటారు ఎవరిని గురించి చెప్పారు ఆయన ప్రమాణము ఆ పరమాత్మ ఇక ఏమి చెప్పారు అంటే ప్రమేయము ఎవరిని గురించి చెప్పారు అది పరమాత్మ ప్రమేయము అర్ధపంచకము ప్రమాణము అర్ధపంచకము ద్వారా ఆయన్ని చెప్పారు అని చెప్పి ఈ విషయాలని తెలియచేశారు మనకి ఇక పరమాత్మ యొక్క దయ లేకపోతే మనము దాటలేమా దీనిని అని ప్రశ్నించుకున్నారు ఇవి చాలామంది వింటూ ఉండేవారు కదా ఇలా ఈ తిరువాయిమే ఈ దీన్నే కాలక్షేపము అంటారు అసలు మొత్తము పూర్వాచారులు అందరూ కూడా దీనితోనే కాలాన్ని గడుపుతూ ఉండేవారు నిరంతరము ఇదే పని వారికి ఇలా మరి ఆయన దయ లేకపోతే దాటలేమా దీన్ని అని అంటే పెళ్ళయి తిరునరయ్యూర్ అరయ్యర్ అనేటటువంటి ఒక ఆయన ఆయన చెప్పారంట తిరునరయ్యూరులో ఉండే ఆయన ఆయన ఏం చెప్పారు ఒకరు కురువి పిణైత్త పిణై ఓరువరు ఆలవిజిక్క ఓహిరదు ఇల్లై ఒక కురువి ఒక పక్షి అంటే ఈ కురువి అనేది పిచ్చుక ఇది బంగారు పిచ్చుక గిజిగాడు అంటారు ఆ పిచ్చుక గూడు కడుతుంది పిచ్చుక గూడు కడుతుంది సన్నని పూసలు తీసుకొని వచ్చి ఎలా ముక్కుతో చీలుస్తుంది ఆ కట్టినటువంటిది ఆ చెట్టుకు ఎలాడేటట్టు కట్టి ఆ కొమ్మకి అనేక రకాలుగా గదులు పెడుతుంది పిల్లలు దాంట్లో కడుతుంది గదులు ఇలా చేసినటువంటి దాని యొక్క నేర్పరితనము చాలా గొప్పది దీనినే మనము ఊడదీయలేం అది అంత చక్కగా చేసింది అది అల్లటం ఎలాగో అల్లలేము అనుకోండి కనీసం ఓడదీయగలమా అంటే అది ఏ పోసని ఎలా ఆ సందని దాన్ని ఎలా అలా గుచ్చేసిందో ఇప్పుడు మన నవారు పూర్వకాలు మంచాలకి ఆ పైని కింద పైన కింద వేస్తూ ఉండేవారు అది ఒక రకమే అది ఎన్ని రకాలుగా వేస్తుందో అలా ఆ నవారు తెలిసిన వారికి తెలుస్తుంటుంది ఇది సామాన్యులకి అవగాహన రావటం కష్టం ఊహించుకోండి ఇప్పుడు ఆ పిచ్చుకలు కూడా లేకుండా పోతూ ఉన్నాయి అది అలా ఓడ కట్టడం కట్టలేని పైగా అసలు ఓడదీయలేమట ఇరగకుండా ఆ పుల్లలు చూడండి మరి ఒక పిచ్చుక కట్టినటువంటి దానినే ఓడదీయలేని మనము సర్వశక్తి ఆ పరమాత్మ ఉన్నాడే సర్వశక్తి కలవాడు కర్మానుగుణమాహా పిణైత పిణయ్యే అవనయ్యే కాలు కట్టి అవిజిత్తు ఆయన కట్టినటువంటిది సుమా మనకి ఏది బంధము ఏ బంధం కర్మబంధం ఆయన సర్వశక్తి కలవాడు నేను నేను ఇది అనుభవించను నా వద్దు అని అంటానికి సాధ్యమా ఇది సాధ్యం కాదు ఆయన కట్టిన కర్మబంధాన్ని ఆయన కాళ్ళు పట్టుకుని విడిపించుకోవాలి అంటూ ఉన్నారు ఆయన కాళ్ళు పట్టుకుని విడిపించుకోవాలట ఇది తెలియాలి మనకి ఇది మనము ఈ ప్రబంధాన్ని చదివినందువలన ఇది తెలుస్తుంది అని చెబుతూ ఉన్నారు ఏం తెలుస్తూ ఉంటాయనంటే ఇది నమ్మాళ్ళ వారి ప్రభావము దీంట్లో చెప్పబడిన పరమాత్మ యొక్క ప్రభావము ఆ ప్రబంధములు అర్ధపంచకము పరమాత్మ ప్రభావం ఏమిటంటే జీవులను కర్మబంధాలతో కట్టేసి ఉంటే అది మనము విడదీసుకోలేము ఇలా చెప్పారు ఇది సంగ్రహంగా మొదటి శ్రీయపతి మరల ఇంకొక విషయాన్ని చెబుతూ ఉన్నారు ఆరంభించి శ్రీ ఆయ్ అవాప్త సమస్త కామనాయ్ సమస్త కళ్యాణ గుణాత్మకనాను నాన సద్వేశ్వరన్ మారి మారి పలపిరపం పిరందు ఎంగిరపడియే జన్మ పరంపరైహళిలే తోల్ మారి తిరిగిరెవరై ఇవ్వర్ధ పంచకత్తయ్యం విశదతమరియవల్లరాంబడి మొదలడిలే నిర్హేతుకమాక విశేష కటాక్షం పన్ని మొదలు చెప్పినట్లుగానే ఆ అవాప్త సమస్త కావుడు సమస్త కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడైన సర్వేశ్వరుడు అనేక జన్మలు ఎత్తి వచ్చినటువంటి ఈ నమ్మాళ్ళ వారికి ముందే ఆయన కటాక్షము ఈయన మీద పడి గర్భమునందుంచి పడి మరపురానటువంటి భక్తి రూపాపన్న జ్ఞానమును ఆ నమ్మాళ్ళు వారు పొంది ఆయన నోటితో ఆయనే చెప్పేటట్లుగా చేశారట అమ్మాజు వారు తిరువాయుమజ ద్వయ వివరణం పన్నుహిరారు ఈ తిరువాయుములు ఏమిటంటే ద్వయమంత్రం యొక్క వివరణ ఇది మొత్తం ద్వయమంత్రం ఎలా ఉంటుంది రెండు వాక్యములు అంటారు అంటే శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే అది ఒక వాక్యం శ్రీమతే నారాయణాయ నమ ఇది రెండో వాక్యం మొదటిదాన్ని పూర్వఖండం అంటారు రెండవ దాన్ని ఉత్తరఖండము అంటారు ఇది మొదలిట్టు మూడు పత్తాలే ఉత్తరార్ధత్తై వివరిక్కిరారు ఇక ఈ ప్రబంధంలో పత్తు అంటే శతకము మూడు శతకములు అంటే మూడు వందల ఈ యొక్క ఈ పాసురముల చేత ఉత్తరార్థాన్ని చెప్పారట శ్రీమతే నారాయణాయ నమ ఆ కైంకర్యం ఎలా చేయాలి అనేది చెప్పారు అన్నారు మేలిట్టు మూడు రుపాలే పూర్వార్ధత్తై వివరిక్కిరారు ఆ తర్వాత మూడు పాసు మూడు శతకముల చేత శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపంచే అంటే శరణాగతి ఎలా చేయాలి చెప్పారు చక్కగా ఈ మొదటి మూడిలో వజువిల్ కాలమెల్లాం అంటూ ఉంటుంది అంటే నేను కాలమంతా కూడా పరమాత్మకే సేవ చేయాలి అని ఉత్తరార్థం ఏంటండి శ్రీమతే నారాయణాయనమ అంటే ఆయనకే నేను సేవ చేయాలి అని అంటాం మరి మొదటిది ఆయన్ని ఆశ్రయించాలి ఆరవ శతకంలో ఆయన చెబుతారు కదా అహలహిల్లే నిరయం ఎన్రు అంటూ ఉన్నడిక్కి జమరుందు పుహుందేని అన్నాడు నీ పాదాల కింద నేను చేరిపోయాను స్వామి అని చెప్పేశాడాయన అలా ఈ ఆరు శతకముల చేత అర్థాన్ని చెప్పి మేలిట్టు మూడు పత్రాలే ఉపాయ ఉపయోగియాన గుణం ఆత్మ ఆత్మీయంగళి తమకు నశయ్యత్త పడి అయ్యి అవనోడు తమకుండా నిరుపాధిక సంబంధత్తయ్యం అరులు చేయదార్ మేలిర్పత్తాలే తాము ప్రార్థిత్వపడియే పెత్తపడి అయి చొల్లి తలైఘట్టుగిరారు ఆ తర్వాత మరి ఇంకా ఒక మూడుతో ఉపాయముకు అంటే మన నాయన ఎలా రక్షిస్తాడో మరల ఉపాయాన్ని ఆ మూడు శతకముల చేత చెప్పేశారు మళ్ళీ అదే చెబుతుంటారు ఆ చివరిలో ఇంకొకటి పదవదాంతో ఆ ఫలాన్ని పొందారు ఈయన అంటే ఆ శ్రీవైకుంఠ లోకానికి వెళ్ళారు అన్నమాట సర్వేశ్వరుడు తీసుకుని వెళ్ళాడు ఫలం అదే కదా అక్కడికి చేరాడు ఆయన ఇలా ద్వయమంత్రం యొక్క వివరణ సుమాయిది అని చెప్పారు ఇక మరల ఇంకొకటి చెప్తూ ఉన్నారు మహా మహాయుడు ఆ మూడారాం శ్రీయస్పతి అంటారు మూడవ శ్రీయప్పలో శ్రేయస్పతి ఆయ్ అవాప్త సమస్త కామనాయ్ సమస్త కళ్యాణ గుణాత్మక సద్వేశ్వరన్ మారి మారి పల పిరందు పుయడే జన్మ పరంపల తోల్ మారి నిచ్చవర అడయ తిరువెళ్ళం తివెళ్ం యన్ూన్ రెండు తిరువయాలే అరుళిచ్యడి ముదలడే విశేష కటాక్ష పన్ని అరుళినా అలాగే మరణ శ్రీ సమస్త కళ్యాణ గుణములు కలిగినటువంటి ఆయన ఈయనకి ఎలా తన యొక్క స్వరూప రూపగుణ విభూతులని చూపించితే ఇది ఎలా అయింది అని అంటే ఈయనకి నాలుగు ప్రబంధాలు చెప్పాడు ఈయన ఈ సంసారము అనేటటువంటిది ఒకటి విరోధి ఈ దేహ సంబంధమును వదిలేశాడు తిరువిరుత్తమునందు ఇది ఎలాంటిది అంటే ఆ భరతాళ్ల అయోధ్యకి వస్తాడు కబురు చేశారు కనుక దశరథ్ స్వామి అడవులకు వెళ్ళిపోయాడు దశరథుడు పరమపదానికి వెళ్ళిపోయాడు ఆయన ఏమనుకుంటూ వస్తూ ఉన్నాడు రాముని యొక్క సంభాషణ ఆయనను దర్శనం కలుగుతుంది అనుకుంటూ ఆశపడి వచ్చాడు ఆయన కానీ వస్తే తల్లి ఏమన్నది రాజన్ అన్నదట తల్లి అంటే రాజా అన్నది రాజా అనేటప్పటికి ఒక్కసారి ఇరుసుకు పడిపోయాడు ఇదేమిటి ననురాజు అంటదేంటి తండ్రి ఏమయ్యాడు అన్న ఏమయ్యాడు అది బాధ కలిగింది ఆయనకి ఆ రాజన్ననే పదమును విడి విడుచుకోవాలి ఈయన విరోధి సంసారము దాన్ని ఎలా విడిపించుకోవాలో ఆ భరతుడు రాజన్ననే దాన్ని విడిపించుకున్నట్టు అన్నమాట దాన్ని విడిచే వరకు ఆయన విడిచిపెట్టలే ఎంత తహతహలాడిపోయాడు ఆ తహతహలాడిపోయినట్లుగా తిరువిరంలో తహతహలాడిపోయాడు ఈయన ఇక ఈ తహతహతో ఈయన ఏం చేశాడు ఏ భిచ్చ సశివై స్వార్థం ఆయన తీసుకురావాలి రావాలి అని చెప్పి దండకారణ్యానికి అందరినీ వెంట పెట్టుకుని వెళ్ళాడు అదిగో ఆ స్థితి తిరువాసిరియం పరమాత్మ సన్నిధికి సంసారం పో బంధం పోవాలి పరమాత్మ సన్నిధికి చేరాలి అలా వెళ్ళిన తర్వాత ఆయనకి ఆయన ఏం చేశాడు తిరిగైతే రాల పాదుకలు ఇచ్చాడు అవి తీసుకొని వచ్చి నంది గ్రామంలో ఉన్నాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు అంటూ పద్నాలుగు సంవత్సరాలు లెక్క పెట్టుకుంటూ ఉన్నట్లుగా ఇక ఇంకొకటి ఏమున్నది తిరువిరుత్తము తిరువాసుము తిరువందాది ఈ తిరువందాది అనే ప్రబంధంలో అలా ఆకలిలాగా ఆకలి అన్నం తినే ముందు ఆకలి ఎలాగో అలా ఈయనకి తహతహ వచ్చింది కృష్ణ తృష్ణ ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడూ ఆ పరమాత్మ యొక్క సంశ్లేషము నాకు కలుగుతుంది అని పద్నాలుగు సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే ఆయనకి రాజ్యభారాన్ని అప్పచెప్పి స్వరూపానురూపమాన పేరు పోలే తన యొక్క స్వరూపమునకు అనుగుణమైనటువంటి యొక్క ఫలాన్ని పొందాడట భరతుడు వింజామరలు తీసుకొని సేవ చేశాడప్పుడు అదిగో అలాగే ఈ తిరువాయిమ ఈ ప్రబంధమునందు ఆ తర్వాత అనుభవించాడు నమ్మాళ్ళవారు అలా భరతుడు గారి రాజ్యాభిషిక్తుడైన రామునికి సేవ చేసి ఆనందాన్ని పొందినట్లుగా ఈయన ఆనందాన్ని పొందాడు అని చెప్పారు దీని యందు ఇక ఈ తిరువాయిమొలి ఈ పదకొండు వందల రెండు పాసురములకి కూడా సంగ్రహమట మొదటి తిరువాయుమలి అంటే ప్రతి పదిని కూడా తిరువాయుమలి అంటారు ఈ మొదటి పది ఉన్నాయి కదా ఈ మొదటి పదకొండు మొత్తానికి సంగ్రహం అంటే ఈ ఒక్కటి తెలిస్తే చాలు మొత్తం తెలిసినట్టే మొదలు తిరువాయుమజనుడయ్యే సంగ్రహం మొదలు మూడు పాటు దీంట్లో పదకొండు ఉంటాయి కదా ఈ పదకొండు కూడా అవసరం లేదండి మొదటి మూడు పాసురములు చాలు దాని సంగ్రహంగా చెప్పేస్తుంది అన్నారు మొదలు మూడు పాటినుడయ సంగ్రహం మొదలు పాటు ఇక మూడు కూడా కాదండి అసలు మొట్టమొదటి పాసురమే చాలండి అదే మొత్తం అర్థం దీంట్లోనే ఉంది అన్నారు ఈ మొదలు పాటినుడయ సంగ్రహం మొదలడి ఇక ఈ మొదటి పాసురము నాలుగు పాదాలు కూడా అవసరం లేదండి మొదలడి మొదటి పాదము చాలు అన్నారు ఇదేమిటండి ఎలా చెప్తూ ఉన్నారు అని అంటే ఎన్బోల్ ఎన్ని ఎందుకని అని అంటే మరి మొదటి దాంట్లో ఏం చెప్పాడండి ఉయర్వర ఉయర్ నెల ముడయ్యవన్ యవనవన్ అని చెప్పాడు ఆయన ఉయర్వర ఉయర్ నెల ముడయ్యవన్ యవనవన్ ఏ శ్రమ లేకుండా అతిశయించిన ఆనందమునే గుణము కలిగినటువంటి వాడు ఎవడో జ్ఞానానందము కలిగిన వాడు ఎవడో అతడు అంటాడు ఆయన ఇది ఒకటి సార్ అటు మొత్తానికి కూడా దీన్ని నొక్కదాన్నే తీసుకుని అందరూ చెప్పారు ఈ మొత్తం అందరూ చెప్పినటువంటి వారందరూ కూడా దీన్ని ఒక్కదాని తీసుకుని చెప్పినటువంటి వారు ఉన్నారు సకలేతర విలక్షణ అంటూ రామానుజాచార్యులు గారు కూడా దానినే చెబుతారు శ్రీయపతి నిఖిల హేయ కళ్యాణైకతాన కళ్యాణ స్వేతర సమస్త వస్తు విలక్షణానంత జ్ఞానానందైక స్వరూప అన్నాడు ఆయన ఆయన సూర్యునికది చాలా చోట్ల చెబుతుంటాడు ఈ మొదటి ఆ అడి అన్నారే ఆ పాదం ఏదుందో అది దానికి మొత్తం ఆయన చాలాసార్లు చెబుతాడు అది ఒక్కటి తెలిస్తే చాలు మొత్తం మనకు అంతా తెలిసినట్లే ఏక ఏకవిజ్ఞాన సర్వం విజ్ఞాతం భవతి అంటారు ఉపనిషత్తులు మొత్తంలో కూడా నీకు ఒక సంగతి తెలిస్తే మొత్తం అన్నీ తెలిసినట్లేనయ్యా ఉపనిషత్తులు కూడా అలాగే చెప్పారు మొత్తం అన్ని ఉపనిషత్తులకి మొదటి ఉపనిషత్తు ఈశావాస్యం ఒక్కటి చాలట తెలిస్తే ఆ ఈశావాస్యము ఉపనిషత్తులో ఒక మొదటి మంత్రం చాలు ఉన్నారు ఆ మొదటి మంత్రంలో ఒక ఈశావాస్య ఎదుగు సర్వం ఒక లైన్ చాలు అంటారు ఇదే వివరించేస్తుంది మొత్తాన్ని ఇలా అందరూ చెప్పారండి ఆ మొదటి ఆ పద్యంలోనే మొత్తం చెప్పేస్తారు శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతదంలో ఒక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకుందానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకుమహ నందంగనా డింభకున్నంటాడు పోతన గారు భాగవతం మొత్తం దీనికి సమన్వయం చేసేసుకోవచ్చు సంస్కృతం కూడా అంతే జన్మాధ్యశ యతోన్వయాదితరజ్ఞస్వర అటు తేనే బ్రహ్మహృదయ ఆది కవై ముహ్యంతియం సూరయ తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గోమృషా ధామ్నా సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి అన్నాడు వ్యాసమహర్షి ఈ ఒక్క శ్లోకం పద్దెనిమిది వేల శ్లోకల్ని కూడా సమన్వయం చేసేస్తూ ఉంటుంది ఇంకా చెబుతూ ఉన్నారు రుచో యజూంషు సామాని తథైవ అధర్వణాని చ సర్వమష్టాక్షరాంతస్థం యదు వాంగ్మయం వేదములు నాలుగు ఇంకా వాంగ్మయం మొత్తము కూడా అష్టాక్షరి ఎనిమిది అక్షరములలో ఇమిడిపోతూ ఉన్నదట అష్టాక్షరి మహామంత్రములో సకల సకలవేద సంగ్రహం తిరుమంత్రమాయ్ ఆ తిరుమంత్రం అతినుడయ సంగ్రహం ప్రణవమాయ్ ఈ తిరుమంత్రం మొత్తానికి కూడా ఒక ప్రణవము ద్వారానే మొత్తము సంగ అర్థం వచ్చేస్తూ ఉంది అతినుడయ సంగ్రహం అకారమానా పోలే ఇక ఓంకారమునకు కూడా దాంట్లో ఆ ఊ ఉమ్మనే మూడు ఉన్నాయండి మాత్రలు అంటారు అక్షరములు దాంట్లో అకారం ఒకటి చాలట మొత్తానికి ఎందుకని అంటే అకారమే మొదటిది అన్నిటికీ అక్షరణ మకారోస్మి అన్నాడు శ్రీకృష్ణస్వామి అకారం అకారం మొదటిది ఎలాగో పరమాత్మలా మొదటివాడు కనుక ఒక్కటి తెలిస్తే మొత్తం తెలిసినట్లే మొత్తం భారత రామాయణ రామాయణాది గళం సంక్షేప విస్తరం గలాలే సైతారుగళిలే ఇక భారత రామాయణాదులు అన్నీ కూడా మొదట సంక్షేపంగాను చెప్పారు ఇది రామాయణాన్ని ఆ మొదటి సర్గలోని వంద శ్లోకాలతో మొత్తం సంక్షేపంగా చెప్పేశాడు ఆయన అలా భారతాన్ని కూడా మొదట పర్వసంగ్రహంగా చెబుతాడు వైశంపాయనుడు జనమే జయునికి ఇలా వీటినేమో సంక్షేపము అంటారు సమా తర్వాత చెప్పేదంతా విస్తరము అంటారు కనుక ఇలా సంక్షేపంగా విస్తరంగా ఈ దివ్య ప్రబంధాన్ని కూడా ఆయన అనుగ్రహించారు శ్రీషఠారి వేదము మనము కూడా తెలుసుకుందాం చాలా ఎంతెంత అద్భుతమైనటువంటిది ఇది మరి ఇది ఎంత గొప్పదో ఇప్పుడు మనం తెలుసుకున్నాం చెప్పిన ఆయన గొప్పవాడు ఆయన చేత చెప్పించినటువంటి పరమాత్మ గొప్పవాడు ఆ పరమాత్మని కూర్చి చెప్పినటువంటి ద్వయమంత్రము అర్ధపంచకము ఇటు వివరణ ఇదంతా గొప్పది ఇదే అసలు జీవితం పరమార్థం ఇదే అందరూ కూడా కాలక్షేపం అనేది దీనికే అసలు పేరు ఈనాటికి కూడా దీనిని పూర్వాచారులు అందరూ కూడా దీన్ని అలాగే చెప్పుకుంటూనే వచ్చారు అందుకే కన్నతల్లి నమ్మాలు వారని పెంచిన తల్లి రామానుజులు అన్నారు తర్వాత దీన్ని విస్తరం చేసేసి ప్రపంచానికి అందరికీ అందించి అలా ఒక శాసనం ఇదే రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం జై రామానుజ జై శ్రీ వేదం జై శ్రీరామ్